feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. నేను ఎవరు చేస్తున్నాను? ఏం చేస్తున్నావు? టుడే వి గోయింగ్ టు న్యూ హౌస్. నీకు ఇంగ్లీష్ వచ్చేసిందా బుజ్జమా? నెక్స్ట్ డే ఇస్ ద లాస్ట్ డే. బికాజ్ నో, టుడే ఇస్ ద లాస్ట్ డే. ఇప్పుడే కదా మనం వెళ్తున్నాం. న్యూ హౌస్, న్యూ హౌస్. సో మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయింది, రెడీగా ఉన్నాం అన్నమాట సామాన్లన్నీ ఎక్కించడానికి. ట్రక్ వాళ్ళు వస్తున్నారు, మూవర్స్. సో హస్బెండ్ కిందకి వెళ్ళారు. వాళ్ళని తీసుకురావడానికి. సో ఫైనల్ గా ఒకసారి ఇక్కడ నుంచి ఇంటర్ అయితే బాగుంటదని మాకు గుర్తుగా ఉంటది అని చెప్పి. సో అది హోప్ఫుల్లీ నేను ఈ డే అంతా వ్లాగ్ చేస్తాను అనుకుంటున్నాను. చాలా హిట్టిక్ అవ్వబోతుంది. తల్లి అరపులాపు. సో ఏంటంటే వెళ్తూ వెళ్తూ దారిలో ఐకియాకి వెళ్ళి, ఐకియాలో మేము ఆర్డర్ చేసుకున్న ఫర్నిచర్ కూడా తీసుకుని వెళ్ళాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు డెలివరీ ఇవ్వాలంటే 48 hours వెయిట్ చేయాలి. సో అదేదో ఇప్పుడు ఎలాగో ట్రక్ వస్తుంది కాబట్టి దాంట్లోనే ఎక్కించేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి నేను డైరెక్ట్ గా కొత్త ఇంటికి వెళ్ళిపోతాను. ఈయన మాత్రం ఐకియాకి వెళ్ళి మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పటికీ మీరు చూసే ఉండి ఉంటారు వ్లాగ్స్ లో, మేము ఎన్నిసార్లు ఐకియాకి వెళ్ళాము, ఆల్మోస్ట్ 4 times వెళ్ళినట్టున్నాము అవన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి అనమాట కరెక్ట్ గా. సో 4 times వెళ్ళాము అవన్నీ చూసుకోవడానికి ముందరే, ఎందుకంటే ఈ షిఫ్టింగ్ టైంలో ఉన్నప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా ఉండటానికి. సో వెళ్ళి ఫాస్ట్ గా అవన్నీ పిక్ చేసుకుని బిల్ పే చేసేసి వచ్చేసేయడం అనమాట ట్రక్లో ఎక్కించుకుని. సో వీళ్ళు రావడానికి చాలా టైం పడుతుంది దారిలో ఐకియాకి వెళ్ళాలి కాబట్టి నేను డైరెక్ట్ గా వెళ్ళిపోయి హౌస్ కీస్ తీసుకోవాలి, సైన్స్ పెట్టాలి అంటే సిగ్నేచర్స్ పెట్టాలి వాళ్ళు అడిగిన వాటికి అన్నిటికి, చూసుకోవాలన్నమాట ఏవి ఎక్కడ ఉన్నాయి, పోస్ట్ ఎక్కడ వస్తుంది, చెత్త ఎక్కడ పడేయాలి, ఇంకా లాండ్రీ సెషన్ ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఎక్కడ మనం ప్లేస్ చేయాలి అవన్నీ వెళ్ళి చూసుకోవాలి, నేనే చెక్ చేసుకోవాలని అన్నారు. నాకేమో అస్సలు కంటే అస్సలకి తెలియదు, నేను వెళ్ళనన్నా సరే బలవంతంగా నన్ను పంపిస్తున్నారు ఒక్కదాన్ని. సో ఈయన రాగానే నేను క్యాబ్ ఎక్కి నేను పిల్లలు వెళ్ళిపోతాం అనమాట. ఇంకా ఈయన తర్వాత వస్తారు. ఇవాళంతా డే మొత్తం చాలా హెక్టిక్ అవబోతుంది, చూద్దాం ఎక్కడి వరకు బ్లాగ్ చేయగలను. నేనైతే చేద్దామని అనుకుంటున్నాను, మాకు గుర్తుగా ఉంటుంది అని చెప్పి. సో ట్రై అయితే చేస్తాను, మీరైతే బ్లాగ్ చూస్తుండండి. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిద్ది అని అనుకుంటున్నాను. మీలో హౌస్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇలాగే అయ్యిద్దని మీకు కూడా గుర్తుకొస్తుందేమో మేబీ ఈ బ్లాగ్ చూసారంటే కనుక. సో అది మీరైతే బ్లాగ్ చూస్తుండండి, నేను మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ ఫర్ ఛానల్స్, బై బై, యు కెన్ కమ్ అగైన్. I have my home channel, it's a new home, because I have to see you something else. Mm-hmm. Okay, bye bye. Bye bye. ఇవాళ స్కై చూడండి ఎంత క్లియర్గా ఉందో. లక్కీగా మేము వెళ్ళే టైంకి క్లైమేట్ పర్ఫెక్ట్ ఉందన్నమాట. యాక్చువల్గా వర్షం చూపించింది వెదర్ రిపోర్ట్లోని, వర్షం కదా ఎలాగా అనుకున్నాం కానీ చాలా హైగా ఉంది. అండ్ మూన్ కూడా కనిపిస్తుంది. ఇంకో 3 hours ఎలాగో చీకటి పడిపోద్ది, 3 o'clock కల్లా చీకటి అయిపోతుంది ఇక్కడ. సో క్యాబ్లో వెళ్తున్నాం నేను, పిల్లలు, నాతో పాటు కొంత లగేజ్ కూడా తీసుకెళ్ళిపోతున్నాను.
లైక్ వాల్యుబుల్స్ ఉంటాయి కదా ట్రక్లో పెట్టలేనివి, అవన్నీ నాతో పాటు తీసుకొచ్చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకి ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకొస్తున్నాను. ఈయనేమో ట్రక్ వాళ్ళతో పాటు కలిసి వస్తున్నారు. తిడతారమ్మా నాన్న, ఇక్కడ ఏం అతికించుకోడు బాండ్లకి వాటికి. అసలు బాబు తల్లి అలా చెప్పు, నిజరొద్దు వద్దమ్మా, అలా దొల్లకు సరిగ్గా కూర్చోండి. సో ఇప్పుడు ఇంటికి వచ్చామండి. ఇల్లు ఇంట్లో ఏం ఫర్నిచర్ లేదు, ఎంప్టీ హౌస్ అనమాట. ఈయనేమో ఐకియాలో ఉన్నారు, వస్తున్నారంట. ఈవెన్ లైట్స్ కూడా లేవు, అవి ఎలానో ఏమో. ఇవాళ లైట్లు మా లిస్టులో లేవన్నమాట, మేము కొనాలన్న లిస్టులోనే. సో ఈయన రావాలి, అన్నీ చూసుకోవాలి, ఇవన్నీ సెట్ అయ్యేటప్పటికి చాలా టైం తీసుకునేటట్టు ఉంది. సో ఇప్పుడప్పుడే అవుతుందని నాకు అస్సలు అనిపించట్లా, ఎందుకంటే ఈ హౌస్ డీప్ క్లీనింగ్ ఇంకా అవ్వలేదు. అది మండే ఉంటుందన్నమాట, సాటర్డే సండే వచ్చింది కదా, మండే ఉంటుంది డీప్ క్లీనింగ్. సో అప్పటి వరకు నేను కిచెన్ సామాన్లు సర్దడానికి లేదు. అప్పటి వరకు కిచెన్లో వంట అలా చేయడం ఇలా పెట్టేయడం అన్నట్టుగానే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎట్లానో ఏమన్నా ఏం అర్థం కావట్లేదు, అంత మైండ్ బ్లాక్ అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే అసలుకి చాలా చిరాకుంది, అసలు వాళ్ళు పాత వాళ్ళు ఎట్లా మేనేజ్ చేశారు, ఎట్లా ఉన్నారో ఏమో అంత చచ్చప్ చేస్తారు. సో వాళ్ళే క్లీన్ చేయించాలి, అది మండే చేపిస్తారు. ఒక్క నిమిషం అమ్మ తల్లి, అలా సౌండ్ చేయొద్దు, కిందకి పెద్ద పెద్దగా వస్తుంది సౌండ్. సో అది అప్డేటు. ఇప్పుడప్పుడే మీరు నన్ను హౌస్ టూర్ లాంటివి ఏం అడగద్దు, అంత సెట్ అయినాక అన్నీ పెట్టుకున్నాక నేనే మీకు హౌస్ టూర్ చేసి చూపిస్తాను ఖచ్చితంగా. సో అప్పటి వరకు అలా బేర్ చేయండి నార్మల్ రొటీన్ బ్లాగ్స్ తోటి. ఆ బ్లాగ్స్ కూడా నాకు సరిగ్గా అవుద్దో లేదో అని నాకు డౌటే, చూద్దాం. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను ప్రతిదీ బ్లాగ్ చేయడానికి. సో అది సంగతి, ఈయన వచ్చే వరకు కూర్చోడానికి కూడా ఏమీ లేవన్నమాట, కింద కూర్చున్నా నేల మీద చల్లగా ఉంది. హీటర్స్ కూడా ఆన్ చేసలేవు తెలుసా కన్నా, ఇక్కడ హీటర్ కూడా ఎలా ఆన్ చేయాలో నాకు తెలియదు. తిప్పాను రా, హాల్లో హీటర్ పనిచేస్తుంది, బెడ్రూమ్లో హీటర్ తిప్పాను కానీ అది ఏమో మరి ఇంకా చల్లగానే ఉంది, వేడెక్కలేదు. చూద్దాం, కొంచెం టైం తీసుకుని చూద్దాము అది వస్తుందో లేదో హీట్. సో మీరు అయితే బ్లాగ్ చూస్తుండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఐ హావ్ మై హోమ్ ఛానల్, మీ అండ్ అభ్య అండ్ మమ్మీ అండ్ డాడీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై. మానేస్తా మానేస్తా అని ఎక్కొస్తాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ పాలు పొంగించాను అన్నమాట, పాయసం చేస్తాను పాలు పొంగించి. దిగిన రోజు మాత్రం వంట ఏమీ చేయలేదు, స్టవ్ ఆన్ చేయలేదు, మొత్తం అంతా ప్యాక్ చేసి తెచ్చేసుకున్నా నైట్కి కూడా ఫుడ్ అంతా.
సో వంట వండుకునే పని లేకపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం పాయసం చేస్తాను పాలు పొంగించి. అదే రోజు రాత్రి బెడ్ ఫిక్స్ చేపిద్దాం అని చెప్పి ఒక అతన్ని పిలిపించారు, కానీ అస్సలు అవ్వలేదు పని, సగం కూడా చేయలేకపోయాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఈయన కలిసి ఫిక్స్ చేసామన్నమాట బెడ్ని. మీకు చూపిస్తాను మేము ఎలా ఫిక్స్ చేసాము అని చెప్పి. హౌస్ షిఫ్టింగ్ అయినాక ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళాడు. నాకైతే 1 వీక్ తర్వాత అస్సలు పంపించబుద్ధి కాలేదు నాకు. బట్ ఏం చేస్తాం, స్కూల్కి అయితే పంపించాలి పిల్లల్ని. నాకు అస్సలు పంపించాలని పిల్ల ఏడుపు వచ్చేసినట్టు అయిపోయింది. బాగా అడిక్ట్ అయిపోతాం పిల్లలకు కదా. నాలాగే ఉంటారా మీరు కూడా పిల్లల్ని స్కూల్కి పంపించకుండా వాళ్ళు నాతోనే పెట్టుకోవాలి అన్నట్టు? కానీ పంపిక తప్పదు. ఓ షిట్, ఇప్పుడే బస్సు వెళ్ళిపోయింది ఒకటి. ఇప్పుడు -2 ఉంది టెంపరేచర్. నేను ఇంకో 15 మినిట్స్ వెయిట్ చేయాలి బస్ కోసం. 10 మినిట్స్ కూడా పట్టదు ఇక్కడ నుంచి ఇంటికి. అంత దగ్గరలో దొరికింది, లక్కీగా, వెరీ లక్కీ. సో అది ఫస్ట్ డే స్కూల్ నాకు గుర్తుగా ఉండాలి హౌస్ షిఫ్ట్ అయినాక ఫస్ట్ డే స్కూల్ అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అన్నీ కలిపి బిట్స్ బిట్స్గా చేస్తున్నాను, నాకు తెలియదు ఎంతవరకు కంటిన్యూ అవ్వద్దో ఈ బ్లాగ్, కానీ నాకు గుర్తుగా ఉండాలనే. బాగుంటుంది కదా అలా చూసుకుంటే. అందుకని బా ఇంటికి వెళ్ళి నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. వాళ్ళు డీప్ క్లీనింగ్ వాళ్ళు వస్తున్నారు క్లీనింగ్ చేయడానికి మేము ఉండే ఇల్లునే. సో చాలా పనులున్నాయి, అసలు ఏమీ సర్దలేదు. ఎలా పడితే అలా ఉంది ఇల్లంతా. చూపిస్తాను మీకు ఇంటికి వెళ్ళినాక ఎలా ఉంది పరిస్థితి అని. మీరైతే బ్లాగ్ చూస్తుండండి. సో ఇక్కడ వచ్చి ఫస్ట్ టైం ఫిక్స్ చేయడం అన్నమాట. నేను ఈయన కలిసి ఇట్లాంటి ఫర్నిచర్ ఫిక్స్ చేయడం. ఇక్కడ ఐకియాలో ఏంటంటే జస్ట్ డెలివరీ చేసేస్తారు ఫర్నిచర్ని. ఏదన్నా కానీ మనమే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. మాన్యువల్ మాత్రం ఇస్తారు క్లియర్గా, విత్ పిక్చర్స్ ఇస్తారు ఏది ఎలా ఎక్కడ పెట్టాలి అని చెప్పి. అన్నీ డీటెయిల్డ్గా ఉంటుంది, కానీ కొంచెం బుర్ర పెట్టి కొంచెం తెలివిగా ఉండి ఆలోచించాలన్నమాట. కొన్ని కొన్ని చాలా ఈజీగా ఉంటాయి, కొన్ని కొన్ని చాలా ట్రిక్కీగా ఉంటాయి. ఈ బెడ్ ఫిక్స్ చేసేటప్పుడు ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ 100% హైలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంత దారుణంగా ఉంటుంది, చాలా హార్డ్ పార్ట్ ఇది. అసలుకి ఫిక్స్ చేయగలిగే అతనే ప్రొఫెషనలే ఫిక్స్ చేయలేకపోయాడు. ఫస్ట్ స్టెప్సే తప్పు పెట్టేశాడు అన్నమాట. కింద పార్ట్లో పెట్టాల్సిన రాడ్సే తప్పు పెట్టేశాడు రివర్స్లోని. సో మేము మళ్ళీ మొత్తం అంతా ఇప్పదీసి మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. స్టార్ట్ చేసేసినాక ఈయన అన్నారు, నువ్వు వీడియో తీస్తే బాగుంటుంది ఎందుకంటే బ్లాగ్ చేస్తున్నావు కదా అని చెప్పి. సర్లే అని ఇంకా కెమెరా పెట్టి కొంచెం పార్ట్ తీయగలిగాను, ఎందుకంటే మొత్తం తీస్తే మీరు చూడలేరు. అది మాకు 5 అవర్స్ పట్టింది ఫిక్స్ చేయడానికి. సో అంత టైంది మీకు ఏం చూపిస్తాంలే, మీకు కూడా బోర్ కొట్టించి తలుచుకోలేదు అందుకని చెప్పి జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ లాగా చూపిస్తున్నాను ఫాస్ట్ ఫార్వర్డ్లో. సో నేనేంటంటే పిచ్చి పిచ్చిగా ఉన్నాను అనమాట, బాబుని స్కూల్లో దింపేసి వచ్చాను. ఇంకా ఫాస్ట్గా వాడు వచ్చేలోపు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి బెడ్ ఫిక్స్ చేసేసాము. వాడు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి బెడ్ రెడీ అయిపోయింది అనమాట. కానీ కరెక్ట్ అదే టైంకి క్లీనింగ్ కంపెనీ వాళ్ళు వచ్చారు డీప్ క్లీన్కి. సో నేనేంటంటే బెడ్ వేయటం అయితే వేసేసాము, మొత్తం ఏం సర్దలేదు. ఇంకా అన్నీ డమ్ చేసినట్టు అన్నీ దాంట్లో పడేసాము, ఇష్టం వచ్చినట్టు ఉండింది ఇల్లంతాని. క్లీనింగ్ వాళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారు, ఇంకా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట సామాన్లన్నీ పక్కకు జరపడంలో. ఎందుకంటే ఇల్లు మారామంటే అట్టపెట్లు సర్దకుండా అలాగే ఉండాలంటే ఇల్లంతా అట్టపెట్లే ఉంటాయి కదా, మీకు తెలిసిన విషయమే. అసలు నాకు మెంటల్ వచ్చేసింది ఇంట్లోని ఎలాగరా బాబోయ్ అని చెప్పి. వాళ్ళు క్లీన్ చేసి వెళ్ళిపోయినాక నేను సర్దటం చేయాలన్నమాట. ఎంత హార్డ్ పార్ట్ అయ్యేది ఒక్కరిమే కష్టపడాలంటే ఈ సర్దుటి ప్రోగ్రాంలోనే పైగా. సో ఫైనల్గా ఏదో ఒకటి చేసి బెడ్ అయితే ఫిక్స్ చేసాం పిల్లలిద్దరికి, కింద పాపకి పైన బాబుకి అనమాట. నేను అస్సలు అనుకోలేదు మా వల్ల ఈ పని అవ్వుద్ది అని. ఇంక ఇది ఫిక్స్ చేసేసినాక కాన్ఫిడెన్స్ వచ్చింది. డైనింగ్ టేబుల్ ఇంకా ఒక ర్యాక్ లాంటిది తీసుకున్నాం అనమాట, 5 ర్యాక్స్ది టేబుల్ లాగా. అది కూడా మేమే చేసేద్దాంలే అని అనుకున్నాం. ఇంకా ఇది చేసినాక మాత్రం కాన్ఫిడెన్స్ వచ్చింది చేయగలము అని చెప్పి. సో అది మీరు ఎప్పుడన్నా ఇలా చేశారా, ఇలాగా
ఫర్నిచర్ మీకు మీరే ఫిక్స్ చేసుకున్నారా? ఇండియాలో అయితే అంత అవసరం రాదనుకోండి, కానీ ఇక్కడ ఉంటే మాత్రం ఇలాంటి పనులు నేర్చుకోవాల్సిందే కంపల్సరీగా. ఎందుకంటే ఇక్కడ మనుషుల్ని పెట్టి చేయించడం కూడా చాలా కాస్ట్లీయే. అయినా సరే చేయించుదామని అనుకున్నాం, కానీ అది కూడా అవ్వలేదు, అది కూడా ఫిక్స్ చేయడం కష్టమైపోయింది. సో అదే, మీరైతే బ్లాగ్ చూస్తుండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. హలో అండి, ఇవాళ సెకండ్ డే బాబు స్కూల్కి ఇల్లు షిఫ్ట్ అయినాక, అండ్ ఇవాళ వచ్చి ట్యూస్డే, మండే లీవ్ పెట్టేసుకున్నారు. సో ట్యూస్డే ఆఫీస్కి వెళ్ళక తప్పదు. సో ఆయన వెళ్ళిపోయారు, నేను వెళ్తున్నాను పిక్ చేసుకోవడానికి. డ్రాప్ చేయమని ఆయన క్యాప్ చెప్పేసాను ఒక్కరోజుకి, ఎందుకంటే ఇల్లు అంతా హడావుడి హడావుడిగా ఉంది, ఎక్కడ పడితే అక్కడ సామాన్లు. నేను అసలు ఏం అర్థం కావట్లేదు, కిచెన్లో చాలా కష్టంగా వంట చేస్తున్నాను అనమాట, ఏవెక్కడ ఉన్నాయా అని ఒక గంట సేపు వెతుక్కుని. సో నేనేం చేశానంటే మండే నైటే మొత్తం అన్ని సర్ది పెట్టేసుకున్నాను కిచెన్లో, మాత్రం మిగిలిన ఇల్లు అలాగే ఉందన్నమాట. సో నేను ఇవాళ మొత్తం ఆల్మోస్ట్ 80% సర్దాను, ఇంకొక 20% ఉంది. ఇంకా ఈవినింగ్ వెళ్ళి మొక్కలు కొన్ని తీసుకున్నాను, దానికి పాట్స్ తీసుకోవాలన్నమాట, అది టాయిలెట్ బ్రషెస్, క్లీనింగ్వి అవన్నీ తీసుకోవాలి కొన్ని. సో బాబుని పిక్ చేసుకుని డైరెక్ట్గా సెంటర్కి వెళ్ళిపోయి తీసుకుందాం అని అనుకుంటున్నాను. అండ్ వాడు క్యాప్ పోగొట్టుకున్నాడు నిన్న స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు, సో అది కూడా తీసుకోవాలి. ఇప్పుడు టెంపరేచర్ -6 ఉంది తెలుసా, అసలు దారుణమైన చల్లగా ఉంది, ఫ్రీజింగ్, నోట్లోంచి పొగలు వచ్చేస్తున్నాయి మాట్లాడుతుంటే. నేనేమో హడావిడి హడావిడిగా కిందకి దిగిపోయాను. ఇక టైం చూసేసరికి ఇంకా 15 మినిట్స్ ఉంది బస్ రావడానికి. పాప ఏమో పడుకుని పోయింది స్ట్రోలర్లోనే. సో వెయిటింగ్, ఇంకా బాబు స్కూల్ అయిపోయినాక వాడిని తీసుకుని సెంటర్కి వెళ్తాను, వీలైతే బ్లాగ్ చేస్తాను, లేదంటే ఇంటికి వచ్చినాక బ్లాగ్ చేస్తాను. సో మీరు ఇంతకుముందు చూసినట్టే ఐకియా బెడ్ ఫిక్స్ చేశాను, అంటే చేశానంటే ఈయన హెల్ప్ చేశారనుకోండి, ఇద్దరం కలిసి చేశాం 50-50. సో ఇంకా డైనింగ్ టేబుల్ ఉంది ఫిక్స్ చేయాల్సింది, ఇంకా ఒక డ్రెస్సర్ లాంటిది అనుకోండి ఒక 5 racks, అది కూడా ఉంది ఫిక్స్ చేసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే ఫర్నిచర్ ఎవరిది వాళ్ళే ఫిక్స్ చేసుకుంటారు, బయట దొరుకుతారు చేసేవాళ్ళకి చాలా కాస్ట్ ఉంటుంది, దానికి బదులు మనమే చేసేసుకోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే దానిలో మాన్యువల్ ఎంత క్లియర్గా ఇస్తాడంటే ట్రిక్కీగా ఉంటుంది, కానీ కరెక్ట్ పాయింట్ అనేది వాళ్ళు ఎట్లా ఇచ్చారో అట్లాగే చేయాలన్నమాట, అప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తుంది పర్ఫెక్ట్ గాని. సో అది సంగతి. ఇంకా బస్కి 8 మినిట్స్ ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్ట్రోలర్స్ ఉంటే చాలా ఇబ్బంది అనమాట, బస్లో ప్లేస్ ఉండదు, స్ట్రోలర్స్కి ప్లేస్ లేకపోతే బస్ ఎక్కడానికి ఛాన్స్ లేదు. పెద్ద తలకాయ నొప్పి, ఏమో మరి, ఐ హోప్ ఇప్పుడు నేను ఎక్కే బస్కి ప్లేస్ ఉంటుందని అనుకుంటున్నాను, స్ట్రోలర్కి ఇబ్బంది లేకుండా, లేదంటే స్కూల్కి లేట్ అయిపోద్ది, బాబు అనవసరంగా కంగారు పడతాడు ఒక్క సెకండ్ లేట్ వెళ్ళినా సరే. సో అది టైం ఉంది కదా అని ఇంకా వ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా 7 మినిట్స్ ఉంది, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను, ఎందుకంటే బస్ స్టాప్కి ఎవరు వస్తున్నారు, వాళ్ళ ముందు కెమెరాలో మాట్లాడితే బాగోదు కదా, మీతో మళ్ళీ మాట్లాడతాను, మీరైతే బ్లాగ్ చూస్తున్నాను. ఏంటంటున్నావు? నేను పిచ్చిలాగా ఉండలేదా? పిచ్చే నీకు, పిచ్చేనే నీకు, పిచ్చా ఇది, జుట్టు తింటుంది రా, రేపు జుట్టు పప్పు పెడదాం దీనికి. ఇక్కడ చెల్లితో చచ్చిపోతుంటే నువ్వేమో క్యాప్ తీసుకొచ్చినావు, అదయ్యా గ్లోవ్స్ తీసి క్యాప్ తీసేసి చెప్పే. దీన్ని ఏం చేద్దాం, జుట్టు పప్పు పెడదాం దీనికి, అదే కరెక్ట్ కరెక్ట్. నేను మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. హాయ్, ఎక్కడికి వెళ్ళాం? సెలవుతున్న వెళ్ళాం, అక్కడ నా క్యాప్ తీసుకున్నాం. నువ్వు నోరుమి ఉన్నది పీక్కుని పక్కన పడేసాం, మళ్ళీ క్యాప్ లేదంట. బాగా ఫిక్స్ చేశారు అన్నమాట. ఇంకా నేను మంచిగా బెడ్ చేశాను, నీట్ గా చూడ ఎలా ఉందా?
బాగుందా? నీ పిల్లో చూపించు. లెపర్డ్ చెల్లెమో క్యాట్. అబ్బా నచ్చిందా మీకు బెడ్? ఓకే అబ్బా, ప్రశాంతంగా చెల్లిని పడుకోమను, పడుకోవట్లేదు అలాగా. దానికి వేయడం కాదే దుప్పటి, నువ్వు పడుకోవాలి దాంట్లో. సరే. అవును కదా, అస్సలు ఎగలేదు, నువ్వు పడుకునే ఉన్నావు. సో అదండి బ్లాగ్ కి. హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిద్దని అనుకుంటున్నాను. చాలా ర్యాండమ్ గా చేశాను, ఏది కంటిన్యూషన్ లేదు బ్లాగ్ లోని, ర్యాండమ్ బిట్స్ బిట్స్ గా చేశాను. హోప్ నచ్చిద్దని అనుకుంటున్నాను. ఆ చిన్న అప్డేట్ లాగా అనమాట, ఏం జరుగుతుంది అని. సో ఇప్పుడు ఇంటికి వచ్చాను. ఓయ్ తల్లి, కింద ఆడుకోవాలి కాసేపు, పొంగలు తినేసినాక మళ్ళీ అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి ఆడుకుందరు. సో అది ఇప్పుడు ఇంటికి వచ్చాను తల్లి. ఏంటి కన్నా అది అసలు అస్సలు అస్సలు ప్రశాంతంగా ఏ పని చేసుకోనిరు. ఇంటికి వచ్చాను ఇప్పుడే, వీళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి. ఫుడ్ పెట్టేసినాక మళ్ళీ నా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈయన వస్తారు, ఈయన వచ్చినాక డైనింగ్ టేబుల్ ఫిక్స్ చేయాలి. వీలైతే గనక అది కూడా వ్లాగ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఫిట్ చేయటం, వీడియోస్ చూడడం, అంటే నేను ఈయన కలిసి ఫిట్ చేసే వీడియోస్ చూడడం ఇంట్రెస్ట్ ఉందా లేదా నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంట్రెస్ట్ ఉంది అంటేనే కనుక నేను ఇంక్లూడ్ చేస్తాను, లేదంటే లేదు. ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఎందుకు చూపించడం అది. సో 4:35 అయింది, నాకు ఇంకొక 2 hours ఉంది. 6:30 కల్లా ఈయన వచ్చేస్తారు. సో అది ఈ బ్లాగ్ కి. కొత్తగా ఏమన్నా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుంటాను. ఓకే. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు, కింద కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, చాలా మంచి మంచి కమెంట్స్ చేసినందుకు. నేను బిజీ ఉండి చాలా మందికి రిప్లై ఇవ్వలేదు, ఇంక ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. సో యా, అది జరుగుతుంది లైఫ్ లోని చిన్న అప్డేట్. అంతా సెట్ అయినాక అప్పుడు మీకు చూపిస్తాను ఇల్లంతా. అప్పుడు వరకు కొంచెం ఓపికతోటి ఉండండి. నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుంటాను. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బై బై.